నమస్తే శంకరి మేడం. నిమిషం. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఇంతవరకు మనం మనీ గురించి మాత్రమే మాట్లాడాం. రిలేషన్స్ కూడా చాలా బాగా మనం చేసుకోవచ్చు, చాలా బాగా మనం వాటిని కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లల విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో వాళ్ళ పెంపకంపై చాలా నిరాశ ఉందని మనం చెప్పుకోవచ్చు. మొబైల్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, సరిగ్గా టైం సెన్స్ అనేది సరిగ్గా ఉండదు వాళ్ళకి, పిల్లల్ని మార్చడం చాలా తలనొప్పిగా మారిందంటూ ఉంటారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ అయితే, మా జనరేషన్లో ఇలా ఉండేది కాదు, ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా భయమేస్తున్నారని చూస్తుంటే చెప్పిన మాట వినరని, రాత్రులు లేట్గా పడుకుంటారని, మార్నింగ్స్ లేట్గా లెగుస్తారు అని చెప్పి. సో పిల్లలు మన మాట వినాలన్నా, అంటే మన రూట్లోకి రావాలన్నా ఏ విధంగా మనం చెప్పొచ్చు అని అడుగుతున్నారు. ఉష, లైక్ అట్రాక్ట్స్ లైక్. అవును, మన ఆలోచన విధానం ఎలా ఉంటే దాని పరంగానే దానిని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అయితే పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒకటి. అంటే మా వాడు ఉన్నత స్థాయిలో ఉండాలి, ఓకే కరెక్టే, బట్ వాడిని ట్రైన్ చేసేటప్పుడు కూడా అలాంటి ఆలోచన ఇవ్వాలి కదా వాడికి. నువ్వు ఆ విధంగా నువ్వు చూడాలి అని అనుకున్నప్పుడు వాడిని ట్రైనింగ్ కూడా నువ్వు ఎలా ఇవ్వాలి, ఆ రేంజ్లోనే ఆలోచించే విధంగా ఉండాలి. అంతేగాని లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత అప్పటి వరకు గారాబం చేసేసి వాళ్ళని, ఇప్పుడు నువ్వు నీ ఓన్గా నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని చెప్పేసి వాళ్ళ మీద స్ట్రెస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అది. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు కూడా మనం ఏమంటామంటే నువ్వేం చేయక్కర్లేదులే, మేము చూసుకుంటాం, అంతా మేము చూసేసుకుంటాం, నువ్వు నీ అసలు వాళ్ళకి ఏంటంటే నొప్పి అనేది తెలియకుండా పెంచుతూ ఉంటాం. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోవాలి, సడన్గా నువ్వు నేర్చుకోవాలి అని అంటే ఎలా వస్తుంది వాళ్ళకి? వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది, ఒక విధమైనటువంటి అవగాహన అనేది ప్రతి విషయం మీద మనం తెలియచేస్తూ ఉండాలి కదా. అలా తెలియచేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఫస్ట్ పేరెంట్స్ పిల్లల మీద నెగిటివ్ థాట్ లేకుండా ఫస్ట్ మీరు డెవలప్ అవ్వండి. అంటే నీకు రాదు, నువ్వు చేయలేవు, నువ్వు ఈ పని చేయలేవు అనడం మానేసేయండి పిల్లల్ని. ఫస్ట్ మా బాబు ఏదైనా సాధించగలడు, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క థాట్ ప్రాసెస్ని మీరు ఎప్పుడైతే మారుస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఆ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఏం చేస్తారంటే, నాన్న నేను ఇది చదువుతానంట, నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవని ఎందుకు అనాలి? సరే ఒకసారి ట్రై చేస్తాడేమో, ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాము అని ఎందుకు ఆలోచించరు వాళ్ళల్లో కూడా? మీరు ఎప్పుడైతే అలా అంటారో పదే తదేకంగా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అనేటప్పటికీ వాళ్ళల్లో ఏమవుతుంది, నేను చేయలేను, ఖచ్చితంగా నేను చేయలేను అనేటటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండిపోతుంది కదా. ఫస్ట్ పిల్లల్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ తీసేసేయండి. నేను చదవలేను, నేను దానిని కొంచెం మార్చండి, నేను చదవగలను, నేను సాధించగలను, అది మీరిచ్చే ట్రైనింగ్లోనే ఉంటుంది కదా. ఏదైనా దాని గురించి మీరు తదేకంగా నెగిటివ్ మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా ఆ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అమ్మో ఇది చాలా కష్టం అంట, ఇది ఇలా అంట, ఇది అలా అంట అని అనేటప్పుడు అసలు అది ఎందుకు కష్టము, దాంట్లో ఏముంది, దాన్ని నేర్చుకోవడం వల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటి అని నువ్వు ఒక్కసారి ఎలాబరేట్ చేసి చెప్పినట్లయితే వాడికి అర్థమవుతుంది. కానీ దానిని కష్టము అనే పదాన్ని ఉపయోగించేసి దాని నుంచి వాడిని దూరం చేయడం వల్ల ఏం లాభం వస్తుంది? ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని ఓవర్ స్ట్రెస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా, వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటి, వాళ్ళు చదవటం లేదంటే అక్కడ ఏం బ్లాక్ అవుతుంది వాళ్ళకి, దేని గురించి వాళ్ళు అక్కడ బ్లాక్ పెట్టుకున్నారు, ఏం జరిగింది అక్కడ అని ఎందుకు చూసుకోరు? ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారు ఇక్కడ యాజ్ ఎ పేరెంట్గా ఏం చేస్తున్నారంటే, మా వాడు చదవట్లేదండి, మా వాడు ఇలా అయిపోయాడండి, అలా అయిపోయాడండి, అయిపోయిన దాన్నే రిపీట్ చేస్తున్నారు. కానీ బాగుపడతాడు, వాడికి ఏముందో నేను హీలప్ చేయగలను, వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ థాట్ని నేను తీయగలను అని పేరెంట్స్ ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు? పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. మరి ఇప్పుడు నీకు రాలేదంటే నిజంగా నాకు రాదు ఇంకా అనేటటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. వాడి సబ్కాన్షియస్ మైండ్లో కూడా నాకు రాదు అని ఫీలింగ్ వస్తుంది. నువ్వు చేయగలవు, ఒక్కసారి ట్రై చేయి, ఇలా చేస్తే నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది కదా అని మీరు ఎందుకు చెప్పరు? అలా చెప్పినప్పుడు వాడు ఆటోమేటిక్గా ఒక్కసారి ట్రై చేసి చూద్దాం, మీరు 4 సార్లు చెప్తే కనీసం ఒక్కసారన్నా వినడానికి ట్రై చేస్తాడు కదా. నీ వల్ల కాదులే, ఇంకా మానేసే, నువ్వు అసలు చెయ్యకి పని,
వేరే దానికి చూసేసుకో. అలాగే చాలామంది ఒక ఒక కోర్సుని డిస్కంటిన్యూ చేసి ఇంకో కోర్సుకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే పిల్లల విషయంలో కూడా పెద్దవాళ్ళ యొక్క నెగిటివ్ డెసిషన్స్ తీసుకోవడం, కరెక్ట్ అవగాహనతో వాళ్ళని దాంట్లో జాయిన్ చేయకపోవడము, కరెక్ట్గా వాళ్ళని ట్రాక్లోకి పెట్టకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే మీరు చెప్పే సబ్జెక్ట్ని, మీరు ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో, మీరు పిల్లల కోసం ఎంతైతే కష్టపడుతున్నారో దానిని వాళ్ళకి చెప్పండి. ఇది ఇది సబ్జెక్టు, దీనిని ఇలా చదివితే నీకు వస్తుంది, ఇది పెద్ద కష్టం కాదు. మీరు కష్టము అని ఎప్పుడైతే అంటారో అది నిజంగానే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఇష్టంగా చదవమని చెప్పాలి. అలా ఇష్టంగా చదవమని చెప్పిన రోజున అది ఖచ్చితంగా వాడికి మైండ్లోకి వెళ్తుంది. సో ఇలా ట్రైన్ అప్ చేయండి పిల్లల్ని, కష్టంగా కాదు ఇష్టంగా. కష్టం అనే పదాన్ని తీసేసి ఇష్టం అనే పదాన్ని అక్కడ ఏర్పాటు చేయండి. నాకు రాదు అనేది తీసేసి నేను ట్రై చేస్తాను అనే పదానికి రానివ్వండి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా వాడిలోని ఆ సెన్స్ అనేది క్రియేట్ చేయండి. 100% సక్సెస్ అవుతారు పిల్లలు. ఎందుకు సక్సెస్ కారండి? ఇంతమంది పిల్లలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది పిల్లలు మాత్రం ఎందుకు అలా ఉండాలి? వాళ్ళు కూడా వస్తారు కదా. కాకపోతే మీరు తీసుకున్నటువంటి, మీరు ఇచ్చే నెగిటివ్ థింకింగ్, మీ యొక్క నెగిటివ్ థింకింగ్ వాళ్ళది కాదు, మీ నెగిటివ్ థింకింగ్ వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. మీరేం చేస్తుంది? మా అబ్బాయికి ఏం రాదండి, మా అబ్బాయికి ఏ జాబు లేదండి, పక్క వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పకూడదు అనే ఉద్దేశంతో కూడా మా అబ్బాయిది ఏదో చిన్న ఉద్యోగం అండి, తక్కువ చేసే మాట్లాడతారు. దానివల్ల ఏంటి, వాళ్ళ ఆ పిల్లలు కూడా ఆహా ఇంతేనేమో అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో కూడా కలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ ఉంటారో, నువ్వు ఖచ్చితంగా చేయగలవు, ఇది నీ వల్ల సాధ్యపడుతుంది అని మీరు ఒక్కసారి వాళ్ళని రిబూట్ చేయండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఉషా, పిల్లల్లో ఎందుకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పామనుకోండి, 100% వాళ్ళు సక్సెస్లో తీసుకురాగలుగుతారు. ఎందుకంటే పిల్లలకి ఏది చెప్తే అది చక్కగా మైండ్కి ఎక్కుతుంది. ఎక్కువగా ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, నెగిటివ్ దాంట్లోకే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జామ్ రాసావా, పాస్ అవుతావు నువ్వు, అసలు నువ్వు పాస్ అవుతావు ఇవాళ, అసలు నువ్వేం చదవలేదు కదా. వాడికి ఏమవుతుందంటే చదివినా కూడా నేను ఏం చదవలేదా అనేటటువంటి ఒక డౌట్ని క్రియేట్ చేసేస్తున్నారు కదా. ఇలాంటి నెగిటివ్స్ ఫస్ట్ మానేసేయండి. యాజ్ ఎ పేరెంట్ మీకు భయం ఉండొచ్చు, కానీ దానిని ఓవర్కమ్ చేయాలి కదా పిల్లల ముందు. అలా ఓవర్కమ్ చేసిన రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా ట్రై చేస్తే కూడా పిల్లల్లోని మనం పుషప్ అనేది ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చాలామందికి అవసరం, చాలామంది పేరెంట్స్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు పిల్లల విషయంలోనే, వాళ్ళ భవిష్యత్తు విషయం గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారందరికీ మన ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తే బెటర్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్ మాత్రమే మనం క్లాసెస్ కానివ్వండి, సెషన్స్ కానివ్వండి, కౌన్సిలింగ్స్ కానివ్వండి మనం చేస్తూ వచ్చాం. ఇక ఈ మంత్ ఏమైనా ఆఫ్లైన్ క్లాస్ అనుకుంటున్నారా, చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉషా, ఫైనల్లీ కూడా నీ ఇష్టాన్ని కూడా నేను కాదను కాబట్టి. సో జూన్ ఎండింగ్లో ఒక ఆఫ్లైన్ క్లాస్ డేట్ మాత్రం అనౌన్స్ చేస్తాను. ఓకే, కానీ ఖచ్చితంగా జూన్లో అయితే మాత్రం పెడతాను ఒక ఆఫ్లైన్ క్లాస్. అంటే ఏ పర్పస్ పైన మేడం, అంటే ఏమేమి ఉంటుంది, ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉండి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా మన పాయింట్స్, కీ పాయింట్స్ అసలు ఏంటి? మెయిన్గా ఏంటంటే చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు, కానీ అది ఏంటి అనేది అవగాహన లేదు. అది సైన్స్ పరంగా ఎలా రిలేట్ అయింది, అంటే మనం దానిని యాక్సెప్ట్ చేయొచ్చా, 100% యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, అంటే అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేసేద్దాంలే అనే ఫీలింగ్ కాకుండా దాంట్లో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు మనం దాన్ని 100% మనం యాక్సెప్ట్ చేయొచ్చు, దానివల్ల మనం ఎక్స్పెరిమెంటల్గా ఎలా చేయొచ్చు, దానివల్ల మన ఫీలింగ్స్ని, థాట్స్ని కూడా ఎంత ప్రభావితం చెందుతుంటాయి. కొన్ని టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ చేయడం వల్ల ఖచ్చితంగా మనలో రిలాక్సేషన్ అనేది వస్తుంది అనేవి కొన్ని టెక్నిక్స్ మాత్రమే నేను చెప్తాను ఆ రోజు. ఓకే, ఫస్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి సైన్స్కి ఉన్నటువంటి సంబంధం. ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా మనలో కలిగేటటువంటి ఎనర్జీ ఏంటి, ఆ కలర్స్, ఆ కలర్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ కలర్స్ వల్లనే ఇలాగ ఎందుకుంటాము అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మూలాధార చక్రం ఉందనుకోండి, అది రెడ్ కలర్,
అంటే రెడ్ కలర్కే ఆ యొక్క ఇంటెన్సిటీ ఉందా, ఎందుకుంది? సో ఇలాంటి మెయిన్ పాయింట్స్ నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఐ విల్ ట్రై ఆన్ ద క్లాస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉష. సో ఎవరైనా సరే 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా, లేకపోతే ఆఫ్లైన్, చాలామంది అడుగున్నారు. సో ఈ మంత్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. డేట్ అనేది అది త్వరలో అనౌన్స్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.